సిద్దిపేట జిల్లా కొండపాక సత్యసాయి ప్రశాంతి నికేతన మహిళా కళాశాలలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు. పేద మధ్యతరగతి అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న సత్యసాయి ప్రశాంత్ నికేతన్ సేవలు మరవలేవని సినీ నటుడు సుమన్ అన్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా మహిళలకు ఉచిత విద్య, పిల్లలకు ఉచిత గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. దేశంలో యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. కానీ సత్యసాయి కళాశాలలో చదువుకున్న విద్యార్థులు దేశానికి స్ఫూర్తిదాయకమన్నారు సుమన్. ఈ సత్యసాయి సంజీవిని హాస్పిటల్ అండి. చిన్న లింక్ ఏంటంటే, ఈ సత్యసాయి సంజీవిని హాస్పిటల్ పెద్దని చేరడం శ్రీనివాస్ అని నా బంధువు రిలేషన్ అక్కడ నా తెలియదు. ఆయన ఇక్కడ చేరారు బాంబే నుంచి కళాశాలలో. నేను తెలంగాణ హైదరాబాద్ వచ్చి నిగటవర్ హాస్పిటల్ దగ్గర పీడియాట్రిక్స్ అంటే ఫ్రీ అండి, ఫ్రీ ఆపరేషన్స్ పిల్లలకి హార్ట్ సర్జరీ ఇవన్నీ వాళ్ళు తెలియదు. నేను ఇక్కడ పుట్టపర్తి గారు వెళ్ళినప్పుడు నేను చూశాను, చూస్తే నీళ్లు, మెడికేషన్, ఎడ్యుకేషన్ వాటినాడు ఫ్రీ వస్తున్నారా, నేను చూడట్లేదు. ఇలాంటి వాళ్ళు రాజకీయం రావాలి కదా, ఆయన ఏమి ఆశ చూడా ఆయన ఇస్తున్నారు. ఈయన ఎందుకు రాజకీయం వచ్చి గౌరవమైన పోస్ట్ ఇవ్వకూడదు, తన ఖర్చు పెడతారు పేదవాళ్ళ మీద. అసలు పుట్టపర్తి డెవలప్ చేసింది ఇదే, గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు కానీ గవర్నమెంట్ సమన్వయం ఏమన్నా ఆయన నీళ్లు కానీ ఫుడ్ కానీ